గాజువాక నియోజకవర్గంలో ఉన్న అజీమాబాద్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి మరియు సినీ నటుడు అలీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అలానే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని, అలాగే తాను ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా పల్లా శ్రీనివాస్ గెలిచాడు. కారణం ఆయన మూడు పార్టీలు, ఇలా బీజేపీ, టీడీపీ, అలాగే మరి పవన్ కళ్యాణ్. మరి బీజేపీ గాలి ఎంత వేసిందో మనకు అందరికీ తెలుసు, దేశం మొత్తం మీద. అలాగే ఇప్పుడు ఈవేళ ఎవరు గాలి విడిపోయారు, గుడిపొడి ధాన్యాలలాగా ఆ నలుగురు కూడా నాలుగు ముక్కలు అయిపోయారు. అని చేతను జగన్ అన్న సీఎం అవుతుండు, మీ దయవాళ్ళు నేను ఎమ్మెల్యే అయితే ఈ రెండు ఓట్లు ఉంటాయి, ఒక ఓటు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక ఓటు ఎంపీ అభ్యర్థి ఎంఏ సత్యనారాయణ గారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జగన్ గారు ఆల్రెడీ సీఎం అనేది డిక్లేర్ అయిపోయింది, ఇక దాని గురించి మీరు ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ పంచలు పట్టుకోవాల్సిందే. ఇక్కడ గెలిచిన ఏం చేయలేడు, అండర్గ్రౌండ్ లో పోతాడు, మళ్ళీ సినిమాలు తీసుకునేందుకు పోతాడు. అక్కడ చేసింది ఏమీ లేదు, ఇక్కడ దొరకడు చిక్కడు, మన కష్టాలు వినడు. అలాంటి వ్యక్తిగా ఆదేశాలు ఈవేళ పల్లా శ్రీనికి మీ వద్దంటే అభ్యర్థిగా పోరాడు తెచ్చుకున్నాడు. అర్బన్లో మరి అధికంగా యాదవాస్ ఉన్నారు, ఎవరికి తప్పలేదు. మేము మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని, పల్లా శ్రీనికి ఓట్లు వేయొద్దని ఆ టీడీపీ క్యాడర్కి అధిక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా పల్లా శ్రీని తీరైనడు అయితే దాని ఇక్కడ కావాలి కనుక, అతను ఒకసారి ఎమ్మెల్యే చేశారు కనుక, జగన్ గారి ముఖ్యమంత్రి కాబోతున్నారు కనుక, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు కనుక, గాజువాక ప్రజలకు మేలు జరగాలంటే